నేను ఊహించని జనం ఇప్పటివరకు ప్రత్యక్ష రాజకీయాల్లో లేని ఆ మంచి స్వాములు నేడు మన జనసేన పార్టీలో చేరుతుంటే రాష్ట్ర నలుమూలల నుండి ఇంత మంది అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు నేడు మంగళగిరిలో పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరిన ఆ మంచి స్వాముల గురించి పవన్ కళ్యాణ్ చేసిన వాక్యలు ఆ మంచి అభిమానుల్ని ఆనంద డోలకల్లో ముంచాయి జనసేన పార్టీ గెలుపు కోసం నా సర్వశక్తులు ఒడ్డుతానని నేడు జనసేనలో చేరిన ఆ మంచి స్వాములు అన్నారు స్వాములు గారు కొంచెం క్రమశిక్షణ దయచేసి కూర్చోండి మీరందరూ మీరు దయచేసి నిశ్శబ్దంగా ఉంటే మన కళ్యాణ్ బాబు గారు మేము మాట్లాడేదంతా కూడా మీకు వినపడుద్ది దయచేసి మీరు నా మీద ఏ మాత్రం గౌరవం ఉన్నా సరే కొంచెం నిశ్శబ్దంగా ఉంటే కొంచెం నిశ్శబ్దంగా ఉండాలి దయచేసి ప్లీజ్ ఎందుకంటే మనం ఒక పండగ వాతావరణంలో వచ్చాం పవన్ కళ్యాణ్ గారిని చూస్తే పూనకు వచ్చుద్ది వాసంగా అయితే దాని కాదు ఈరోజు ఈ పండగ వాతావరణం మీ అందరి ముందు జరుపుకోవడం అనేది అది ఒక అదృష్టం పవన్ కళ్యాణ్ గారు స్థాపించినటువంటి పార్టీ జనసేన పార్టీ ఈ జనసేన పార్టీ అనేది బడుగు బలహీన వర్గాలకి ఎస్సీ ఎస్టీ మైనారిటీలకి ఒక కొండంత అండగా ఉండే పార్టీ అని మీకు ఈ సభ ముఖ్యంగా తెలియపరుస్తున్నాను అలాంటి పార్టీలో మనం చేరటం అనేది చాలా అదృష్టం అని మీకు మా నేను భావించాలి మీరు భావించాలి మీరు ప్రతి ఒక్కళ్ళు కూడా గ్రామ స్థాయిలో ఎలాంటి చిన్న చిన్న ఒడిదుడుకులు లేకుండా పార్టీని బలోపేతంగా నాతో మీరు మీతో నేనుగా అది కళ్యాణ్ బాబుకి కొండంత అండగా ఉండాలని నేను మీ అందరిని కూడా ఆశిస్తున్నాను ప్రార్థించుతున్నాను ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వాస్తవంగా అయితే చూస్తూనే ఉన్నాం ప్రభుత్వం యొక్క విధానాలు అవ్వచ్చు వాళ్ళ చర్యలు అవ్వచ్చు ప్రభుత్వం దాదాపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 20 సంవత్సరాలు వెనకపోయిందంటే ఆశ్చర్యపోవాల్సిన పని లేదు అలాంటిది ఈరోజు మనకి ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు అవసరం ఎట్టి పరిస్థితుల్లో ఉంది దానికోసం మల్లంటాళ్ళంతా కూడా నడుంగట్టి పవన్ కళ్యాణ్ బాబు గారికి ఆయన మన శక్తి అంతా కూడా ఉపయోగపెట్టి పార్టీని బలోపేతం చేయాలని మీకు సభాముఖంగా తెలియపరుస్తున్నాను జై హింద్ జై జనసేన జై పవన్ కళ్యాణ్ జై పవన్ కళ్యాణ్ జై జనసేన స్వాములు గారి రాకతోటి ఈ ప్రాంతం అంతా దద్దరిల్లింది ఈ రోజున ఒక అద్భుతమైన పండుగ వాతావరణం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక ప్రకాశం జిల్లానే కాదు అన్ని జిల్లాల నుంచి ఇక్కడ వచ్చిన అభిమానులందరినీ కూడా మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ ఇప్పుడు మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడమని కోరుతున్నాను విజయవాడ ప్రకాశం గుంటూరు మూడు జిల్లాల నుంచి ఆ మంచి
ఆమంచి శ్రీనివాసరావు గారు ఆమంచి కొంచెం సార్ చేద్దాం 5 మినిట్స్ ఆమంచి శ్రీనివాసరావు గారు అందరం ప్రేమగా పిలుచుకునే ఆనంద్ ఆమంచి సోములు గారిని నేను మాది చీరాలండి ఆమంచి సోములు గారు చెప్తా మా చీరాల నేను చీరాల్లో పెరిగిన వాడినే కదా నేను కూడా ప్రకాశం జిల్లా గుంటూరు విజయవాడ ఇక్కడ పెరిగిన వాడినే కదా నేను కూడా సో ఆయన చీరాలు అనగానే నాకు చిన్న రథం పెద్ద రథం జాండ్రపేట వేటపాలెం అన్నీ గుర్తొచ్చినాయి అని నాకు బాగా ఆశ్చర్యం కలిగించింది ఆమంచి సోములు గారు ఆమంచి శ్రీనివాసరావు గారు చీరాలంటే చీరాల నుంచే వస్తారనుకున్నాను కానీ విజయవాడ కృష్ణా జిల్లా దగ్గర నుంచి ప్రకాశం గుంటూరు జిల్లాలో కూడా ఇంత అశేషమైన అభిమాన బలం ఉందనేది నాకు తెలియలా చాలా చాలా మీకు నా చాలా ఆశ్చర్యానికి గురయ్యాను మీ అభిమానం మీరు మీ నెట్వర్కింగ్ జనసేనకి ఆమంచి కోమల గారిని మనస్ఫూర్తిగా మనందరి తరఫున మీ అందరి తరఫున నా తరఫున జనసేన నాయకుల తరఫున అందరి తరఫున జనసేన కుటుంబం తరఫున స్వాములు గారిని మనస్ఫూర్తిగా జనసేన పార్టీలోకి ఆహ్వానిస్తున్నాను ఆయన రాక నేను చాలాసార్లు చాలా సంవత్సరాల నుంచి నేను కోరుకుంటుంది ఇలాంటి నాయకులు ఉండాలి జనసేన పార్టీలో కార్యకర్తలకు నిలబడే నాయకుడు ఉండాలి కష్టం వస్తే అండగా ఉండే నాయకుడు ఉండాలి ఏదైనా సమస్య వస్తే ఎల్లి వీధిలోకి వచ్చి చొక్కా మడిచి పోరాటం చేయగల స్వాములు లాంటి నాయకులు ఉండాలి ఈరోజు ఆ రోజు అయినందుకు మనస్ఫూర్తిగా నేను ఆనందిస్తున్నాను ఆయన రాక ఒక చీరాల నియోజకవర్గమే కాదు విజయవాడ గుంటూరు ప్రకాశం జిల్లా మూడిట్లో కూడా ఆయన బలం జనసేన బలమైంది మనస్ఫూర్తిగా ఆమంచి వారికి ఆమంచి స్వాములు గారికి వారి అబ్బాయి ఆయన నోట్లోంచి ఊడిపడి ఉంటున్నారు మీరు ఆమంచి స్వాములు గారి అబ్బాయి ఆమంచి రాజేంద్ర గారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఒక కొత్త మార్పు ఒక సరికొత్త భవిష్యత్తు ఇంతమంది యువత ఆడపడుచులు మహిళలు అక్కడున్న పెద్ద ఆయన మీరు కూడా నాకు నమస్కారం చేస్తామని చాలా ఆనందం వేసింది మనస్ఫూర్తిగా మీలాంటి వాళ్ళు దీవెనలు కావాలి అక్కడ కూర్చున్న పెద్దలు ఆ తల్లి ఇక్కడున్న ఆడపడుచులు దీవెనలు బిడ్డలకు మీ బిడ్డల భవిష్యత్తు బాగుండాలని ఆంధ్రప్రదేశ్కి ఒక బలమైన మార్పు తీసుకురావాలి అరాచక ప్రభుత్వం పోవాలి జనం బాగుండాలి అంటే జగన్ పోవాలి రాజ్యం రాజ్యాధికారం ఒక్కరే చేస్తారంటే సరిపోదు అందరూ రావాలి అందరికీ సమస్థానం కావాలి ఏ కొద్ది మంది కూర్చొని 10 మంది కూర్చొని ఇన్ని కోట్ల మంది రాష్ట్రాన్ని వారి చేతుల్లోకి తీసుకొని నియంత్రణ పెడతాం మన భవిష్యత్తుని వాళ్ళు నడిపిస్తూ ఉంటే కుదరదు మా భవిష్యత్తును మేము నడుపుకుంటాం
మన దగ్గర రాజ్యాంగం ఉంది, రాజ్యాంగం కల్పించిన హక్కులు ఉన్నాయి, మన హక్కుల్ని మనం పోరాడి సాధించుకుందాం. అంతేగాని ఎవరిని కూడా మనం దేహి 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 అని అనాల్సిన అవసరం లేదు. అందుకని మనస్ఫూర్తిగా ఈ కార్యక్రమానికి ఆ మంచి స్వాములు గారికి అంటే ఏది ఎలియాసో ఏది అసలు పేరో తెలియట్లే నాకు. అంటే స్వాములు అంటే బాగుంది నాకు. ఆయన పేరు ఆమంచి శ్రీనివాసరావు గారు అలియాస్ ఆమంచి స్వాములు గారు వారి అబ్బాయి ఆమంచి రాజేంద్ర గారికి మూడు జిల్లాల నుంచి వచ్చిన ఆయన అభిమాన బలానికి జనసేన కుటుంబానికి ఆడపడుచులకి యువతకి పెద్దలకి జనసేన నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మన జిల్లాల్లో మన ఎదుగుదలని మన జనసేన ఎదుగుదలని ఎవరు అడ్డుకుంటారో మనం చూద్దాం, ఎవరు కేసులు పెడతారో మనమే చూద్దాం. మీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు నేను మీకుంటాను. మన నాయకుడి మీద చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో దెబ్బ పడితే దెబ్బ పవన్ కళ్యాణ్ మీద పడింది. వెళ్తాం, ఆ మంచి సోములు గారి మీద వచ్చే దెబ్బ పడితే పవన్ కళ్యాణ్ వస్తాడు, మీ మీద దెబ్బ పడితే పవన్ కళ్యాణ్ వస్తాడు. మీ ప్రాణానికి నా ప్రాణం అంటాం. మనస్ఫూర్తిగా ఆడపడుచులకి యువతకి అందరికీ చిన్న చిన్న బిడ్డలకి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. జై జనసేన, జై హింద్. పట్టాను బంగారు తల్లి పెళ్లి కూతురాయనే మనసంత నిందనే సంతం బంధం నువ్వే బంగారం నువ్వే. సీఎంఆర్ జ్యువెలరీ ఫర్ యర్ గోల్డెన్ మోమెంట్స్.